గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ బాలా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ వచ్చింది. ఫస్ట్ పేమెంట్ వచ్చేసి నాకు 1 ఇయర్ అయింది అనమాట మళ్ళీ సెకండ్ పేమెంట్ రావడానికి. సో ఈరోజు నేను మా అమ్మకు ఒక గిఫ్ట్ తీసుకుంటున్నా అమౌంట్ నుంచి. మా అమ్మకు తెలియదు, ఒక సర్ప్రైజ్ లెక్క గిఫ్ట్ ఇస్తున్నా. సో చూద్దాం ఏమవుతుందో. సో నేను గిఫ్ట్ ఇవ్వాలంటే మా ఊరికి వెళ్ళాలి. సో లెట్ చెక్ నా లెట్స్ గో, చూద్దాం ఏమవుతుందో. సిలిండర్ ఉందా తాత? సిలిండర్ ఉందా? సరే. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, టైం వచ్చేసి 5:30 or 5:40 అవుతుంది పొద్దున. ఏకో మొగులు చూడండి, మొత్తం చీకటే ఉన్నది. అయితే నేను నైట్ వచ్చినా మా ఊరికి. పెద్దదేం కాదు, చిన్న. అయితే నాకు ఎక్సైట్మెంట్ ఉంది, ఎప్పుడు ఇవ్వాలి మా అమ్మకు. పొద్దునైతే నేను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా. ఎప్పుడు మా అమ్మ ఫేస్లో నేను ఒక ఉంటుంది కదా, సర్ప్రైజ్ చేసినప్పుడు ఒక ఫేస్లో ఒక స్మైల్ ఉంటుంది చూడు, ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలనిపిస్తుంది నాకు. విలేజ్లో కోళ్ళ సౌండ్ వస్తుంది, పక్కన గిన్నెలు కడుతున్నారు. మా ఊన్న ఆటో ఇది. ఇక్కడ మస్తు వెళ్ళి వస్తుంది కదా, ఎందుకంటే మా ఇంటి ముందరనే ఒకటి అది ఉంటుంది. ఇది మా తమ్ముళ్ళ ఇల్లు, నైట్ ఇన్నే వండిన నేను. ఎప్పుడు మా అమ్మకు ఎప్పుడు ఫేస్లో చెక్కుమనే ఒక స్మైల్ చూడాలని ఉన్నది నాకు. ఎప్పుడు పొద్దు అవుతుంది ఎప్పుడు పొద్దు అవుతుంది అని అనుకుంటున్నా. బగారనా? సరే నేను ఇంటికి పోతున్నా. ఇదే మా ఇల్లు. అండ్ ఇప్పుడు మీకు సౌండ్ ఈకో సౌండ్ వస్తుంటుంది, ఎందుకంటే నేను డైరెక్ట్గా మైక్ లేకుండా మాట్లాడుతున్నా. గాడొక కెమెరా పెడుతున్నా, గాడ గోప్రో పెడతా, గీడ ఒక యాంగిల్. మా అమ్మ గీ నుంచి వస్తుంది. ఇదే డోర్, ఈ డోర్ నుంచి వస్తుంది. రాగానే గాడొక షాట్, ఆ పైన ఒక షాట్. లెట్స్ బిగిన్ షో. కెమెరా కెనాన్, దీనికి 50mm లెన్స్ యూజ్ చేస్తున్న. చూస్తున్నా ఇంత ప్లేస్లో ఇంత కవర్ చేస్తుందా చేయదని. చేయమంటుందా? నేను చేయ, నేను మాట్లాడతా. మా అమ్మకి కాల్ చేస్తున్నా. హలో, హలో అమ్మా, ఈడ ఎవరు చుట్టాలు వచ్చిండ్రు? చుట్టాలు వచ్చిండ్రు ఇంటికి, చుట్టాలు వచ్చిండ్రు. అరే ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చిండ్రు అమ్మా. ఏమో ఎవరా? ఏం అనుకోలేదు, మలపురం నుంచి వచ్చి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, ఇడికి రా ఒకసారి, వచ్చి పోనండి, పోద్దాం. అరే ఇడికి అంటే రా అంటే. ఎంతసేపు అవుతుంది? ఆమె పోతా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడనే. ఒక్కసారి అంటే ఇట్లా వచ్చిపో. ఆపంటారా? 2 నిమిషాలు పండిందంట. అదేమో తీసుకొని వచ్చింది. ఆ పెద్ద అమ్మతో మాట్లాడుతుంది. చంద్రమౌళి పెద్ద పెళ్ళంతో మాట్లాడుతుంది. బ్యాగ్ ఏమో తీసుకొచ్చింది. అది ఏమో బంగారం ఏమో తెచ్చినట్లుంది, రమ్మంటుంది. ఆమె పేరేమో అనే గుర్తే రకమ.
మల్లపురం అని చెప్పి ఎవరికని చెప్పింటివే? మరి ఆమె బంగారము ఏమని. సరే బట్ వస్తున్నావా లేట్ అయితే ఆమె చెప్పు నీకే. బంగారం బంగారం అని అన్నాం మేము, ఎందుకంటే బంగారం అంటే కొంచెం ఇది అవుతారు కదా అట్లని బంగారం అని చెప్పిన. ఇడు ఉన్నది మా షోగాడు, మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. వస్తేనా కావాలా? కొన్ని చూసుకుంటుండు వస్తే నాకు ఇట్లా సైగా చేయి సరేనా? బ్లాన్ బిస్కెట్ అయితే అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ రాలేదు, అయితే వేరే వాళ్ళని తోలిస్తుంది. చూసాపు ఎవరు వచ్చిండ్రో ఇంటికని. వేరే అమ్మాయి వస్తుంది, వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. ఇలా పోకున్నాం, మా అమ్మ వచ్చేదాకా ఇక కోల్డ్ తీస్తున్నాం. వేరే వాళ్ళు వచ్చింది, ఆమె ఆమె పేరు ఏమో తెలుస్తలేదు. ఏమి మా అమ్మ పంపించిన ఏమనే ఆమె ఎవరు వచ్చిందని చెప్పు, చెప్పకు బస్ తీసుకొని వచ్చింది కుక్కునేది అని చెప్పు సరేనా? చెప్పు నువ్వు నువ్వు ఆమె ఏడ్చుకుంటూ వచ్చిందని చెప్పు. బంగారం ఏమంటుందాక అర్థమవుతలేదన్ను సరేనా? అదే ఏడు లేదు పో, ఒక పని చెప్పు. మా మేము ఒక పని చేస్తున్నాం మా అమ్మకు తెలియకుండా సరేనా? అట్లే చెప్పు సరేనా? మా అమ్మకి ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇంతసేపు స్టోరీలో మేము రక్తం చెప్పలే బంగారం అదే అని చెప్పినాం. ఇప్పుడు ఏమన్నా ఎవరు నెత్తి వగిలిపోయింది, రక్తం కారుతుంది, బంగారం అదే అని చెప్పమని చెప్పిన. కొంచెం అన్న డౌట్ వస్తుంది, ఇంతకుముందు రక్తం అనలేదు ఏమనలేదు, బుజ్జేం ఎట్లా చెప్తుందని అనుకుంటుంది. స్టోరీ మిస్ అయింది నా దాంట్లో. ఒక ప్లాన్ చేసుకోకుండా నేను సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కదా, నేను ముందే ఇట్లా వెళ్ళి ఇట్లా ఇద్దాం అనుకుంటే నేను ఈ పాటికి మంచిగా సర్ప్రైజ్ ఇస్తుంటే, జెన్యున్గా ఇద్దామని అనుకున్నా. సో ఇట్లే అవుతాయి జెన్యున్గా అనుకున్నప్పుడు, ప్లాన్తో కావు. నీ కెమెరా ఏంద్రా ఎంత తక్కువ వస్తుంది? వీడు మా ఓడు చూస్తున్నాడు అనమాట, మా అమ్మ వస్తుందా ఏంది అని. మా నుంచి మా తమ్ముడు వచ్చిండు మంచిగా. నువ్వెందుకు వచ్చినావురా మళ్ళా? మా పెద్ద తమ్ముడు వచ్చిండు. మా పెద్ద తమ్ముడికి సర్ప్రైజ్ గిఫ్ట్ తెలుసు అనమాట. వీడు నేను కలిసే తీసుకున్నాం హైదరాబాద్ నుంచి, వీడు నేను కలిసే వచ్చినాం. మళ్ళా నువ్వెందుకు వస్తే? అదే సర్ప్రైజ్ లెక్క చేసి వస్తలేదు, వస్తున్నావు వస్తున్నావు అనుకుంటుంది. అన్ని కెమెరాలు రెడీ పెట్టినా నేను. పండుగ పూటలో మాకేంద్రా నేను నేనే చెప్పమని చెప్పింది. నువ్వు పోయి చెప్పు ఆమె ఎవరేమో నెత్తిగా వెళ్ళిపోయింది, మళ్ళప్పుడు మేము లేకుందని నేను పోగపో సరేనా? అదే నువ్వు చెప్పరైతే చెప్పరా. ఏ నవ్వు కాదు, రొట్టెలు ఎన్ని ఉన్నాయిరా? ఇంకా పిండి బల్బా ఉందా? చికెన్ తింటాం ఇక ముగ్గురు ఉన్నాం అని చేస్తుంటుంది గట్టిగా. లౌడ్ స్పీకర్ ఎట్టు అమ్మా. దామ ఇడికిరా ఎవరే మీ అమ్మ? మల్లపురం అమ్మ బాగా నెత్తి వాగి లేదు, ఆమె ఫోన్ మాట్లాడు మా అమ్మతో అంటే కూడా మాట్లాడతలేదు. నేను మాట్లాడాను పిల్లు అంటే ఎవరికే కందితో మాట్లాడాలంట కదా. దప్పున్నారా ఇట్లా లేచి గిట్ల వచ్చిపోద్దా? అయితే రొట్టెలు బందా వస్తుంటారా? వస్తుంది మా అమ్మ వచ్చింది. ఏమైంది? ఏమి
మీ తువాలు విడిపోయింది, దీని ఆరువాలు విడిపోయింది అంటే ఏం చేయాలి? వచ్చారా దేవుడా అని కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, మూసుకున్నా కదా, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, అరే కళ్ళు మూసుకో, ఇక్కడ పోనారా కళ్ళు తెరవక నేను చెప్తా, కళ్ళు తెరవకమ్మా. అట్లా చెప్పారు ఇప్పుడు ఫోటో దింపుతే ఫోటో ఆడ కాల చూడు నీ ఇంటికే లేవనే లేవు వచ్చి బాధ్య పెట్టింది కాపల్ బాగుంది చెప్పు తక్కువ తక్కువనా ఎట్లుంది పోడు ఎట్లుంది పూలకు బాగుంది అమ్మా బాగుంది అమ్మా నువ్వు తిరుక్కుంటా మళ్ళీ ఈ పోని ఎందుకు తెస్తి అందరి ముందు నేను చెప్పుకుంటున్నా అమ్మా ఏంటంటే నేను నీకు మస్తు మంది చెప్పొచ్చు నీ కొడుకేంది ఖాళీగా తిరుగుతుండు ఏదైనా పని చేసుకోవచ్చు కదా చెప్పొచ్చు కదా అది అని అవన్నీ ఏం నువ్వు ఆలోచించకు నేను మస్తు పైసలు సంపాదిస్తా నువ్వేం కుదేం పడకు పక్కనోడు మన పక్కింటోళ్ళు వాడు ఇంత సంపాదిస్తుండు వీడు ఈ చిట్టేసిండు వీడు ఇంత సంపాదిస్తుండు వీడు ఈ జాబ్ చేస్తుండు అది అని నేను కూడా జాబ్కి ప్రిపేర్ అవుతున్నా నాకు కొంచెం టైం కావాలి నువ్వేం ఫికర్ అవ్వకు నేను మస్తు పైసలు సంపాదిస్తా అందరికంటే ఎక్కువ పైసలు సంపాదిస్తా నువ్వేం టెన్షన్ తీసుకోకు ఆరాంసే తిని ఆరాంసే ఉండు మస్తు మంది చెప్తుంటారు నీ కొడుకు ఖాళీగా తిరుగుతుండు ఆ పని చేస్తుండు ఈ పని చేస్తుండు అని నేనేం చేస్తున్నాడో నాకు తెలుసు నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది నీకు తెలుసు నేను బైక్ ఏమే కట్టుకోలే రూమ్ రెంట్ మళ్ళీ నేను తిరగనీకోతా సో నీ వద్ద పైసలు అడగను నేను మస్తు కష్టపడుతున్నా నీకు తెలియదు నేను ఎప్పుడు చెప్పలేదు బట్ చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు నేను నువ్వేం అలా టెన్షన్ ఇలా టెన్షన్ ఏం తీసుకోకు నా టెన్షన్ కూడా ఏం తీసుకోకు నువ్వు తిని ఆరాంసే ఉండు నేను అప్పు కడతా నేను పైసలు సంపాదిస్తా మస్తు పైసలు సంపాదిస్తాను నేను మళ్ళీ చెప్తున్నా మస్తు పైసలు సంపాదిస్తా కానీ నాకు టైం పడుతుంది నేను ఇగో నేను ఇది జాబ్ అనుకో నేను చేసేది జాబ్కి ప్రిపేర్ అవుతున్నా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం నేర్చుకోవాలి మస్తు పని చేయాలి ఇక నీకు అర్థమైంటుంది అనుకుంటున్నా సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా నేను జాబ్కి ప్రిపేర్ అవుతున్నా నాకు కొంచెం టైం కావాలి నాకు 4-5 సంవత్సరాలు కావాలి సంపాదిస్తా నేను మంచిగా సంపాదిస్తా మంచి పైసలు సంపాదిస్తా గట్టిగా సంపాదిస్తా నువ్వేం టెన్షన్ అడకు తిని ఆరాంసే ఉండు సో ఇది ఈరోజు బ్లాగ్ మా అమ్మ లాస్ట్లో ఒక మాట అన్నది అందరు ఉన్నారా ఒక 1000 మంది మీద ఉంటారు అందరు చూస్తున్నారు నిన్ను కూడా చూస్తున్నారు ఇలా తెలియదు మామూలుగా ఏం తెలియదు అసలు మా చిన్న అవుతుంది ఎప్పుడు వచ్చినావు నువ్వు మొన్న తీసుకో అందరికి థ్యాంక్స్ అని చెప్పుకోరా అందరికి థ్యాంక్స్ కింది కొంచెం మంచిగా చెప్పు మంచిగానే చెప్తున్నా కదా అందరూ నా కొడుకు ఇదే పని చేసుకుంటూ ఉంటాడు ఇక ఇదే పని నా కొడుకు ఓ పని లేనే లేదు హలో థ్యాంక్ యూ నీ వల్లనే ఎప్పుడు నన్ను నమ్మలేదు అనమాట ఎవరు నన్ను నమ్మలే నేను యూట్యూబ్కి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది నేనేం వైరల్ కాలే సక్సెస్ కాలే నా కంటెంట్ ఏం నేను మస్తు కష్టపడుతున్నా మస్తు ఎడిట్ చేసిన అంతా చేసిన బట్ అయితే ఏ రోజు ఒక రోజు కానీ ఒక నమ్మకం లేకుండా అనమాట మా అమ్మకి వీడు ఏం చేస్తుంది ఏందని కానీ ఈరోజు ఒక మాట అన్నది నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇగో నా కొడుకు వీడియోలు చేస్తున్నాను చేస్తాడు కానీ ఆ మాట నాకు మస్తు అనిపించింది నేను 3 ఇయర్స్ కష్టపడితే ఇప్పుడు అన్నది ఎప్పుడు చూసినా ఏం చేస్తావు నువ్వు ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటావు ఏం చేస్తున్నావు అది అని అనేది ఆ ఫీల్ నాకు మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది కేవలం మీ వల్లనే అండ్
సపోర్ట్ చేయండి. మంచిగా మంచిగా వీడియోస్ చేస్తా, మనం మంచి కంటెంట్ ఇస్తాం. అండ్ నేను ఒక మంచి వ్లాగర్ అవుతా, నాకు తెలుసు, నా స్కిల్స్ పైన నాకు నమ్మకం ఉన్నది, మంచి కంటెంటే ఇస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, యువర్ లవ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్ విత్ మీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఐ యామ్ అవుట్, బై.